ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజతోట గారు మీరు గుడ్ ఈవినింగ్ ఎవరీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫిలింకి ఆపర్చునిటీ ఏకే ఎంటర్టైన్మెంట్స్కి అండ్ మా డైరెక్టర్ అజయ్ బబుర్ గారికి మా శర్వానంద్ గారికి అండ్ సిద్ధార్థ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదర్ టెక్నీషియన్స్ ఆల్సో ఇప్పుడు మీరు ట్రైలర్లో ఏం చూసారో అంతకంటే డబల్ ఉంటుంది ఫిలింలో డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంకా చాలా చూడబోతున్నాం అక్టోబర్ 14th కి మళ్ళీ ఐ థింక్ ముందు మాట్లాడతా సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ సో మచ్ దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ అండి థ్యాంక్ యూ మహాసముద్రం మహాభారతం తీసినట్టుగా అనిపించింది పెద్ద కథగా ఆ డైలాగ్ కూడా ఉంది మహాభారతం అని ఆ విలన్ మన గూని గురునాథం గారు రావు రమేష్ గారికి పాత్ర నేను దీని అయితే రెండు భాగాలు తీయొచ్చేమో అనిపిస్తుంది నాకు అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు కదా దీని మీకు మీరు దీనికి ఇది కథ 100% చాలా పెద్ద కథ పెద్ద కథని పెద్ద సినిమా అనుకోవద్దు రెగ్యులర్ సినిమా మన తెలుగు సినిమాలు ఉండే లెంత్లోనే ఉంది కానీ నా కథలు ఏంటంటే ఇది వచ్చి పోయే కట్టే తెచ్చే పోయే అన్నట్టు ఉండవండి నేను డీప్ క్యారెక్టరైజేషన్స్లోంచి సినిమా స్టార్ట్ చేస్తాను క్యారెక్టర్లు వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎండింగ్ అంటే మన సినిమా ఎక్కడైతే నేను క్లోజ్ అయిపోతున్నానో ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్ట్ ఉంటుంది ఒక ఎండ్ ఉంటుంది ఏదో వచ్చిపోయే క్యారెక్టర్ నా సినిమాలో ఉండవని అనవసరంగా స్క్రీన్ మీదకి ఒక క్యారెక్టర్ రావడం అనేది చాలా పెద్ద తప్పని నా అభిప్రాయం నేను రాసుకునేటప్పుడు మీరు RX100 చూడండి కాబట్టి నాలుగే ఉంటాయి క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ రావు రమేష్ డాడీ క్యారెక్టరు లక్ష్మణ్ తప్ప వేరే వాళ్ళు అసలు అంత నోటు ఉండరు తెలియదు కూడా అలా ఉండరు అలాగే మహాసముద్రంలో కూడా శర్వ సిద్ధు అను అదితి రావు రమేష్ గారు అండ్ జగపతి బాబు గారు ఇంకా కేజీఎఫ్ రాము వీళ్ళ మధ్యలోనే ఉంటుంది ముఖ్యంగా శర్వ గారు అండ్ సిద్ధు గారు మధ్యలో ఉండే భావోద్వేగాల కథ శర్వ గారు అదితికి మధ్య ఉండే భావోద్వేగాల కథ శర్వ గారు అను మధ్యలో ఉండే కథ ఏంటి సిద్ధు ఎవరు అసలు ఇవన్నీ కూడా స్టోరీ చాలా బాగుంటుందండి ఇది మీరు ఇప్పుడు అన్నారు చూసారా ఫస్ట్ పెద్ద ఏదో పెద్ద స్టోరీ చూసినట్టుంది అని 100% ఇది లార్జ్ స్టోరీ అని చాలా బాగుంటుంది రావు రమేష్ గారి డైలాగ్ కూడా నేను మహాభారత్ దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసి చూసినోడ్ని అవతలోడేసే బాణాన్ని చూసి యువతల నుంచి ఎలా బాణం వేయాలో నాకు తెలుసు అది అతని క్యారెక్టర్ తాలూకు డైలాగ్ అన్నది చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్ అది కల్పితమా లేదా ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుని కథ రాసుకున్నారు లేదు ఫిక్షన్ అండి నేను కంప్లీట్ రాసుకున్నది కానీ మీకు సినిమాలు అస్సలు అలా అనిపించదు మీరు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తుంటే అరే మన ముందు వెళ్తున్నాయే క్యారెక్టర్లు ఇవి అని అనిపిస్తుంది అజయ్ అంత బాగుంటుంది శర్వానంద్ గారు ఇటు ఇప్పుడు జగత్ బాబుతో బాబు గారితో డ్యాన్స్ కష్టపడ్డారు ఆయనతో జగత్ బాబు గారితో డ్యాన్స్ పోటీ ఇది కన్నా బాగా ఎంజాయ్ చేశా ఎందుకంటే జగత్ బాబు క్యారెక్టర్ నాకు తెలిసి సినిమాకి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఓకే మీరు కొత్త జగత్ బాబు గారిని కనిపిస్తున్నాడు రంబా రంబా సాంగ్ అదృష్టం ఇది నథింగ్ అసలు ఇది ఇప్పుడు సిద్ధు మీ ఇద్దరు కాంబినేషన్ ఏంటి అసలు పోటా పోటీగా ఉంటుందా మీ ఇద్దరు ఏమైనా రిలేషనా అది సినిమాలో చూడండి కానీ వర్కింగ్ విత్ సిద్ధు ఇస్ లైక్ ఒక మంచి మిత్రుడిని ఇచ్చాడు మహాసముద్రంతో సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సార్ డైరెక్టర్ గారు ఒక షార్ట్ ఓపెనింగ్ షార్ట్లో నేను షార్ట్ తీసాను అది అది హీరో క్యారెక్టరైజేషన్ తాలూక్ షార్ట్ అది అది సినిమాలో మీకు అర్థమవుతుంది ఎందుకనేది అది ఒరిజినల్ తీసిన షార్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అజయ్ గారు చెప్పండి ఇచ్చిన తర్వాత మహాసముద్రానికి 3 ఏళ్ళు ఎందుకు పెట్టింది సార్ నేను ఇప్పుడే చెప్పాను కదా ఇందాక మాట్లాడుతుంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఇద్దరు హీరోలు కథ అది నాకు కష్టమైంది కొంచెం అది స్టోరీ డీప్కి వెళ్ళి ఆలోచించే వాళ్ళు కావాలి దానికి నేను శర్వ గారు చెప్తే ఫస్ట్ సిట్టింగ్లో ఓకే ఒక్క డౌట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అడగలేను నన్ను అంటే మొదటి హీరో ఫస్ట్ నుంచి శర్వ గారే ఎక్కలేదు కానీ అంటే నేను అలా అనుకోలేదు యాక్చువల్ నేను హీరోని దృష్టిలో పెట్టాను కదా నేను RX100కి ముందు శర్వ గారికి స్టోరీ రాసుకున్నా అప్పుడు నేను అసలు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను తో నా సెకండ్ సినిమా వీలైంది నేను స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేశాను స్టోరీస్ అందరు 1999లో వచ్చిన సముద్రంలో జగపతి బాబు హీరో ఈ సినిమాలో హీరోనా విలనా అర్థం కాలేదు ఆయన కెరీర్లోనే ఇటువంటి రోల్ ఇప్పుడు దాకా చేసుకుంటారు డిఫరెంట్ రోల్ అది నేను చెప్పను ఏంటి అనేది రంభాకి అన్నీ కట్అవుట్లు పెట్టారు రంభా గారికి రెమ్యునరేషన్ ఇచ్చారండి
నేను ఒక 10 మినిట్స్ మాట్లాడానండి ఆవిడతో. ఆవిడ చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. అంత ఇంకేమి ఇవ్వలేదు. సార్ అజయ్ గారు చెప్పండి. సార్ ఇది మహాసముద్రం టైటిల్ పెట్టారు కదండి, ఇందులో మహాసముద్రం అనే టైటిల్కి జస్టిఫికేషన్ అంటే ఉంది? ఉంది, డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ అండి లేకపోతే? నేను చెప్తున్నాను, నేను అంటే యాక్చువల్లీ నేను చెప్పేస్తాను, ఏమీ హైట్ చేయాల్సిన విషయం కాదు. టైటిల్ జస్టిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి నేను 100%. మహాసముద్రంలో మహా అనేది అమ్మాయి పేరు, ఎవరిదని నేను చెప్పను. ఇప్పుడు సముద్రం ఎందుకు పెట్టారంటే సముద్రానికి 2 రకాల క్యారెక్టర్ ఉంటుంది. ఒకటి సైలెంట్గా ఉంటుంది, 2 ఎగిసి పడుతుంది. ఆ సైలెంట్గా ఉండేవాళ్ళు ఎవరు, ఎగిసి పడేవాళ్ళు ఎవరు అనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అందుకే నేను మహాసముద్రం పెట్టాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిజంగా చాలా బాగుంది ట్రైలరు. నాకు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేయాలనిపించింది, బికాస్ శ్రీకారం మూవీ గురించి, శ్రీకారంలో మీరు చూపించిన వేరియేషన్ ఇస్ ఫెంటాస్టిక్. ఒక నిజంగా ఒక మంచి ఒక నటుడు ఎన్నుకునే క్యారెక్టర్స్ అన్నింటినీ వేరియేషన్స్తో పాటు చేస్తున్నారు. ఇది వచ్చేళ్ళకి ఒక మాస్ అప్పీల్ కనబడుతుంది. మీకు ఈ క్యారెక్టర్ సూట్ అయింది అనుకుంటున్నారా? మీ డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు. ఇది అన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏం యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ముందే ఇంకా 4 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే సినిమాని 200% చెప్తున్నా సూపర్ డూపర్ హిట్. మీరు రాసి పెట్టుకోండి, నా కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది. ఓ సూపర్. మీ పేర్లోకి వచ్చేళ్ళకి అదితినా లేకపోతే అనునా? అది సినిమా చూడండి. అంటే కాదు, ఇందాక మాట్లాడతా డైరెక్టర్ గారు, అదితితో సర్వాకున్న రిలేషను, అనుతో సర్వాకున్న రిలేషను అని చెప్పారు. కానీ హెడ్స్ చూస్తేనేమో అను సిద్ధార్థకి పేరులాగుంది, మీరేమో అదితికి లాగుంది. అదే సినిమా చూసిన తర్వాత. సరే అయితే ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. శర్వ గారు ఇటు 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 రైట్ సార్, వచ్చారా చెప్పండి. ఇప్పుడు క్యారెక్టర్ ఇతర హీరోలకు వెళ్ళి మీకు వచ్చింది అని చెప్పారు. ఈ దీనికి అసలు మీరు ఎంత హోంవర్క్ చేశారు? ఈ పాత్ర తీరు చేసినప్పుడు ఎక్కడైనా మీరు దానికి ఏమన్నా ఖుషి? అసలు 0% హోంవర్క్ అండి, ఏమీ చేయలే. అడిగా ఏమైనా హోంవర్క్ చేయాలంటే మీరు హ్యాపీగా షూటింగ్కి రండి, నేను చెప్పింది చేయండి చాలు అన్నాడు. సో ఆయన ఫాలో అయ్యాం. సో అసలు హోంవర్క్ ఓకే. ఈ సినిమా ఏ సినిమాకైనా ఉంటాయండి, మీరు ఎవరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోమని ఎవరు అన్నారు. ఎందుకంటే ఇది కూడా కరోనా తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేసాం. డిసెంబర్లో స్టార్ట్ చేసి ఏప్రిల్ ఎండ్ కల్లా షూటింగ్ అయిపోయింది. మొత్తం 4 మంత్స్, 4.5 మంత్స్లో టోటల్ షూట్ అయిపోయింది. నా సినిమాలు ఏ సినిమాలు అయినా సరే నేను RX100 స్టేజ్ మీద చెప్పా, ఇది ప్రొడ్యూసర్స్ మూవీ అని. ఎందుకంటే అప్పుడు ఆ స్టోరీని యాక్సెప్ట్ చేయడం అనేది ప్రొడ్యూసర్ గొప్పతనం. డైరెక్టర్స్ ఎవరైనా సరే ఎక్స్పెరిమెంట్లు తీయడానికి రెడీగా ఉంటారు, హీరోస్ కూడా రెడీగా ఉంటారు, కానీ ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తాలూకు కమర్షియల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ప్రొడ్యూసర్స్. మహాసముద్రం కూడా ఇది ప్రొడ్యూసర్స్ మూవీ అండి ఇది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఒక ఏమంటారు టేస్ట్ ఉండాలి ఇటువంటి మూవీస్ చేయాలంటే. ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్కి కానీ వీళ్ళందరికీ టేస్ట్ ఉండాలి. సో నేను డెఫినెట్లీ చెప్తాను, ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చిందంటే అది ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థే కారణం అండి. నాకు సింక్ కుదిరి జర్నీ చేసినంత వరకు కంటిన్యూ అవుతాయండి. అది ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, ఇంకో 10 చేయొచ్చు, 15 చేయొచ్చు, నెక్స్ట్ చేయకపోవచ్చు, నాకు ఏమీ తెలియదు. ఇప్పటికైతే మా ఇద్దరు సింకు అదిరిపోయింది, సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్. సో అది అయ్యేదాకా తిరుగు చేస్తానే ఉంటాం. ఇంతకీ అజయ్ భూపతి గారు, హాయ్. దేవుడు మందు కొట్టి రాస్తేనే మన జాతకాలు బాగుంటాయి అంటారా? యా అండి, డెఫినెట్లీ మనం అనుకున్నట్టు మన జీవితం ఉండాలంటే దేవుడు మన జాతకాన్ని మంది కొట్టి రాయండి. అవును, అంటే మన అది చాలా అదృష్టం కదండి, అది అందరికీ ఉండదు. అదృష్టం అంటే మన సెపరేట్ పీస్గా దేవుడు కిందకు పంపాలి, అది మీనింగ్. అంటే అలా ఉండాలంటే దేవుడు మంది కొట్టాలి. చిన్న మా అంటే మాస్ క్యారెక్టర్ కదా మూవీలో హీరో, అని మాస్గా రాసామండి. అది రెగ్యులర్గా మనం మాట్లాడుకునే గల్లీలో ఉండేవాళ్ళు మాట్లాడుకున్నట్టే ఉంటాయండి డైలాగ్. శర్మ గారు, సిద్ధార్థ గారిని గురి తీసుకుంటున్నాం అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే మంచి ఫ్రెండ్ అయ్యాడని చెప్పారు మీరు. అంటే అంతకుముందు అంత ఫ్రెండ్ ఏం కాదు, మాల్ తెలుసు, బట్ చెప్పినప్పుడు సిద్ధార్థే కావాలనుకుంటున్నా. సిద్ధార్థతో అద్దరిపోయింది వెబ్ సిరీస్. ఎందుకు చేయను, శుభ్రంగా చేస్తాను. నేను తీస్తున్నాయండి, వస్తే ఎందుకు చేయ, మంచి ఎక్కడ కదైనా కదే కదా. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.
Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.